హలో గైస్, ఒక టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే తెలుసుకుందాం. కర్ణుడు అర్జునుడి చేతిలో చాలాసార్లు అయితే ఓడిపోయాడు, అయినా దుర్యోధనుడు కర్ణుడిని ఎందుకైతే నమ్మాడు? మరి అంతకన్నా ఎందుకు నమ్మాడు? ఇన్నిసార్లు ఓడారన్నది కాదు, చావు దెబ్బ ఎవరు కొడతారన్నే ప్రమాదం అయితే ఉంటుంది. కర్ణుడి శక్తి సామర్థ్యాలను పూర్తిగా అవగాహన చేసుకున్నది ధర్మరాజు. భీష్ముడు, ఇంద్రుడు, కృష్ణుడు, ధృతరాజులు మరియు ద్రోణులు అతని సోదరుడు మాత్రమే. మిగిలిన వారందరూ యుద్ధంలో అర్జునునికి కర్ణుడుకు సాటి కాదనే అనుకున్నాడు. దుర్యోధనుడు తన భీముని, కర్ణుని, అర్జునుని చంపగల అవకాశం ఉందని భావించడం అయితే జరిగింది. దానికి వెంట్రుక వాసి దగ్గరలో రావడం అయితే జరిగింది. అయితే అతడి అంచనాలు తారుమారయ్యాయి. యుద్ధం అన్నాక ఎవరి అంచనాలు అయితే వారికైతే ఉంటాయి, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కామన్. కాబట్టి ఈ విధంగా కర్ణునికి ఎన్ని ఆటంకాలు వచ్చినా గట్లా దుర్యోధనుడు మాత్రం అతన్ని అయితే నమ్మాడు. మనలాంటి వాళ్ళు కూడా ఎదుటి వారిని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు. ఇప్పుడు యుద్ధం గెలిచినప్పుడు ఎవరు ఒక్కరే గెలుస్తారు, కాబట్టి మనం ఏదైనా ప్రమాదాలు లేదా గొడవలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరు ఒకరు సైలెంట్గా ఉంటే మిగతా వాటి నోరు మూయచ్చు, మనం వాళ్ళ ముందు దర్జాగా బతకొచ్చు. లేదు మనం ఇద్దరం గొడవాలంటే ఇద్దరం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలాంటి వాటిని చూసి నేర్చుకుంటే అది ఒక పద్ధతిగా ఉంటుంది. ఈ వీడియోని అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.